స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోసం అంకిత భావంతో పనిచేయకుండా కొంతమందికే పరిమితమై నియంతలా పరిపాలిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని పోటీ చేసే వారిపై ఒత్తిడి తీసుకువచ్చి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో బీజేపీ కలిసి పనిచేస్తుందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. మీ ఎదురుకుంటే ఏం మాట్లాడుతున్నాం, లోపల అదే మాట్లాడుతున్నాం, బయట అదే మాట్లాడుతున్నాం, ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది మా పార్టీలో, మేము మాట్లాడుతున్నాం, మేము కలిసి ఫైట్ చేస్తాం, ఏ విధమైన ఇబ్బంది లేదు. తిరుపతి పార్లమెంట్లోనూ కలిసి ఫైట్ చేస్తాం, ఈ ఎన్నికల్లోనూ కలిసి ఫైట్ చేస్తాం. రకరకాల అపోహలు, అనవసరంగా కొన్ని కొన్ని కథనాలు మీడియాలో వస్తూ ఉన్నాయి, కానీ వాస్తవం ఏంటంటే ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియలో భాగంగా అనేక సందర్భాల్లో కలిసి కొన్ని అంశాలపైన మాట్లాడుకుని దశల వారిగా దాన్ని ముందు తీసుకెళ్దాం నిర్ణయించుకున్నాం. సో ఏం తొందర లేదు, తప్పకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ అలయన్స్ని ఇంకా బలంగా రాష్ట్ర ప్రజలకు ఒక మంచి ఆల్టర్నేటివ్గా తయారవ్వాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేసుకుంటున్నాం. మంచి భవిష్యత్తు ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆ నిర్ణయం తీసుకునే సందర్భంలో డైరెక్ట్గా మీకు బహిరంగంగానే చెప్పి మీటింగ్ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. ఒక్క సీటు కూడా కేటాయించలేదని మీరు అనుకుంటారు, కానీ మా అంతర్గతంగా మాకు జరిగిన సమావేశాల్లో ఢిల్లీలో ఉన్న పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో జరిగిన చర్చల్లో భాగంగా అక్కడ ఒక్క ఓటు కూడా పొరపాటున ఇతర పార్టీలకి ట్రాన్స్ఫర్ కాకూడదు, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అందరం కృషి చేద్దామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మా పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా నామినేషన్ కూడా విత్డ్రా చేసుకుని భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ భవిష్యత్తులో కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్గా ఎదగాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది.